ఐదేళ్ల జగన్ పాలనలో రాజధాని అమరావతి తాజా పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. కీలకమైన శాఖలు, ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లో ఇది రెండోది. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే మొదటి శ్వేతపత్రం విడుదల చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలుత పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు ఆ తర్వాత రాజధానిలో విస్తృతంగా పర్యటించారు. రాజధాని పనుల్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. సచివాలయంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, సిఆర్టీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్లతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. శ్వేతపత్రంలో పొందుపరచాల్సిన అంశాలపై కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఏదైతే మొట్టమొదటి నుంచి కూడా రాజధాని ప్రాంతం అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించి గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు, అదేవిధంగా కూడా అమరావతి రాజధాని ధ్వంసం చేశారు అని టీడీపీ అయితే ఆరోపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధిక ప్రాధాన్యత కూడా అమరావతికి, పోలవరం, పోలవరం తర్వాత అధిక ప్రాధాన్యత అమరావతికి ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు అమరావతికి సంబంధించి ఏ మేరకు అమరావతికి గతంలో చేసినటువంటి పనులు ఎంతమటికి కంప్లీట్ అయ్యాయి ఏంటి అనే దాని మీద సీఎం హోదాలో మొట్టమొదటిసారిగా కూడా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం పోలవరం తర్వాత అమరావతికి సంబంధించి అమరావతి ప్రాంతంలో ఆయన పర్యటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అమరావతికి సంబంధించి పూర్తిగా కూడా ఆయన ఒక దీనికి సంబంధించి ఒక కంక్లూజన్కి అయితే వచ్చినటువంటి నేపథ్యం. అదేవిధంగా కూడా అమరావతి ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేయాలి, ఏకైక రాజధాని అమరావతి అన్నటువంటి భావన అయితే వచ్చినటువంటి నేపథ్యంలో అమరావతిని డెవలప్ చేసేందుకు మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆయన అయితే సిద్ధమైన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అమరావతికి సంబంధించి రేపు శ్వేతపత్రం విడుదల చేసేటువంటి పరిస్థితి ఉందంటే గ్రౌండ్ రియాలిటీ, ప్రజలకు అసలు అమరావతిలో ఏం జరిగింది ఏమిటి, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, అంతకుముందు ప్రభుత్వంలో పనులు ఎంతవరకు కంప్లీట్ చేశారు, గత ప్రభుత్వంలో పనులు ఆయన కంప్లీటింగ్ చేశారా, లేకపోతే విధ్వంసం జరిగిందా, అసలు ఎన్ని కోట్ల మేర అక్కడ పనులు ప్రారంభిస్తే వాటిని ఏ స్థితిలో ఆపేశారు అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చే దిశగా కూడా చంద్రబాబు నాయుడు రేపు అమరావతికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే కాటమనేని భాస్కర్, సిఆర్డీఏకి సంబంధించిన కాటమనేని భాస్కర్ కానీ అదేవిధంగా కూడా మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ప్రిపేర్ చేశారు. ప్రిపేర్ చేసిన తర్వాత ఈ రోజు అయితే ఆయన్ని కలవడం జరిగింది. దానికి సంబంధించి అమరావతికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఇన్పుట్స్ ఉన్నాయో దానికి సంబంధించి ఆయన కొంత క్లారిటీ కూడా తీసుకోవడమే కాకుండా కూడా కొంత సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే రేపు అమరావతికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి పూర్తిగా కూడా ఆయన అయితే ఒక శ్వేతపత్రం విడుదల చేసేటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో ఏ మేరకు పనులు ఏ మేరకు టీడీపీ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ఏకైక రాజధానిగా కూడా పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని పనులు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించిన క్వార్టర్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి సివిల్ సర్వీసెస్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన క్వార్టర్స్ కూడా చాలా మేరకు అంటే 70-80% కూడా కంప్లీట్ అయినటువంటి పొజిషన్ అయితే అక్కడ ఉంది. అదేవిధంగా కూడా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా వేల ఈ అపార్ట్మెంట్స్ ని కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత ప్రభుత్వం ఎప్పుడైతే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్యం చేయడమే కాకుండా మూడు రాజధానుల ప్రతిపాదనలు తెచ్చినటువంటి నేపథ్యంలో అమరావతి పూర్తిగా కూడా పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. దాంతో అక్కడ చాలా మేరకు కూడా ఏదైతే భవనాలు నిర్మించారో అవి చాలా వరకు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అసలు అమరావతిలో ఏం జరుగుతుంది, రాజధాని ప్రాంత పరిస్థితి ఏ విధంగా ఉంది అని తెలియజేయడానికి రేపైతే మాత్రం చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీగా కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేసే పరిస్థితి అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.